మండలం పెద్ద ముషిడివాడ గ్రామంలో జాగృతి మ్యాక్స్ మరియు నాబార్డ్ వారు సంకల్ప ఫల ద్వితీయ వార్షిక మహాజనసభ నిర్వహించారు. ఇందులో భాగంగా కంపెనీ చైర్మన్ సీతిని అప్పారావు అధ్యక్షతన మహా సమావేశం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ద్వారా 16.45 లక్షల విలువగల రైతులు పండించిన పంట ఉత్పత్తులను విక్రయించగా 5400 రూపాయలు నికర లాభం ఆర్జించిందని కంపెనీ చైర్మన్ సీతిని అప్పారావు వెల్లడించారు. వార్షిక నివేదికను సీఈఓ మామిడి వెంకటేశ్వర్లు సభ్యులకు చదివి వినిపించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ద్వారా రైతులకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని బోర్డారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, సభ్యులు, వ్యాపార అధికారులు సుసుమ, లిల్లీ, హారిక, మార్కెటింగ్ మేనేజర్ కిషన్, సీఈఓ వెంకటేశ్వర్లు, పోతల నోకరత్నం, మడక చిలకమ్మ, విజయ, దుల్లా చెల్లారావు, మాటూరి రమణమ్మ, మజ్జి అప్పారావు, దుల్లా రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. వార్షిక నివేదిక లెక్కల ఆమోదము, వార్షిక నివేదిక ఆమోదము, ఆడిటర్ నియమకము, పారితోషిక నిర్ణయము, ఆడిటింగ్ నివేదిక ఆమోదము, ముఖ్య నిర్వహణ అధికారి నివేదిక, కంపెనీ నూతన డైరెక్టర్లు ఎన్నిక, పరిచయం మరియు ప్రమాణ స్వీకారం, ఇందులో పాయింట్ అధ్యక్షుల అనుమతితో ఇతర అంశాలండి. ఈ ఆడిట్ చేసినందుకు ఫీజు ఒకటి ఇస్తున్నాం అండి. అంటే ఆ విషయం కంపల్సరీ మన డైరెక్టర్లందరికీ ఖచ్చితంగా తెలియాలి. అంటే ఇందులో డబ్బు వచ్చిన డబ్బులు పోయిన డబ్బులు ఏడు జరుగుతున్న విషయం కూడా మీకు డైరెక్ట్ తెలియనే ఉంటుంది. కాబట్టి ఈ మీటింగ్ సభ ముఖ్యంగా కూడా మన ఆడిటర్ గారికి పారితోషికం కూడా కావాలి, దొరకడానికి ఇబ్బంది అవుతుందంటే మన మేడం గారితో మాట్లాడి ఒక ఒకరికి కూడా మనం తీసుకున్నామండి. అంటే సభ ముఖ్యంగా అందరికీ ఈ విషయాలు తెలియాలని నేను చెప్తాను అన్నమాట. అంటే ఈ సంవత్సరంలో ఏడేది జరిగాను దాని గురించి ఆ పౌరులు తీసుకున్నారు. అదొక నైట్రోజన్ సేవింగ్ జరిగింది. రైతు ఉత్పత్తిదారు కంపెనీ నుండి 15 లక్షల వ్యాపారం చేసాం. అందులో మనకి వచ్చిన ప్రాఫిట్ 5,419 రూపాయలు మనకి ప్రాఫిట్ వచ్చిందండి మన సంఘానికి ఈ సంవత్సరంలో. అంటే గత 20-21 సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ప్రాఫిట్ 5,000 రూపాయలు మన ప్రాఫిట్ వచ్చింది. తర్వాత మన రాధికా మేడం గారు కూడా మరిపాలనలో మనకి మాబడి అనే కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశారండి మన రైతు సంఘ సభ్యులందరికీ. ఇక్కడ ఆ యాక్టివిటీ కూడా మనం ఇందులో ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత మనకి ఇంటే నాబార్డ్ ద్వారా మనకి బుక్స్ ఒకటి ఇచ్చారండి. అంటే మన లెక్కలన్నీ కూడా లావాదేవీలన్నీ కూడా ఒకే విధంగా ఉండాలనే ఉద్దేశంతో బుక్స్ ఒకటి ఇచ్చారు. ఆ యాక్టివిటీ కూడా మనకి ఇందులో ఏర్పాటు చేసుకోవాలి.